ఎన్నాళ్ళో ఈ మమతలెన్నినాళ్ళో ఈ మమతలెన్నినాళ్ళో ఏ బంధం ఎన్నాళ్ళో ఈ మమతలెన్నినాళ్ళు ఈ మమతలెన్నినాళ్ళు రుణమేదో తీరేను నీకే లకనుల నీరు ఏ బంధం ఎన్నాళ్ళు ఈ మమతలెన్నినాళ్ళు ఈ మమతలెన్నినాళ్ళు కొమ్మకి పూవే సొంతం కాదు తల్లికి బిడ్డే తోడై రాదు కొమ్మకి పూవే సొంతం కాదు తల్లికి బిడ్డే తోడై రాదు వెలుగే లేని చీకటి వేళ వెలుగే లేని చీకటి వేళ నీ నీడైనా నీ నీడైనా నీతో రాదు బ్రతుకంటేనే తీపి చేదు ఏ బంధం ఎన్నాళ్ళు ఈ మమతలెన్నినాళ్ళు ఈ మమతలెన్నినాళ్ళు అమ్మవు నువ్వై నాన్నను నేనై బొమ్మలాటలే ఆడామనుకో అమ్మవు నువ్వై నాన్నను నేనై బొమ్మలాటలే ఆడామనుకో నువ్వు నేనే మిగిలామనుకో నువ్వు నేనే మిగిలామనుకో ఆవేదనతో దీనికి పేరే జీవితం అనుకో ఏ బంధం ఎన్నాళ్ళో ఈ మమతలెన్నినాళ్ళో ఈ మమతలెన్నినాళ్ళో రుణమేదో తీరేను నీకేల కనుల నీరు ఏ బంధం ఎన్నాళ్ళో ఈ మమతలెన్నినాళ్ళో ఈ మమతలెన్నినాళ్ళో రాజేష్ ఉన్నారా అండి? లేడు. ఇప్పుడు వస్తారా అండి? తెలీదు. పోనీ ఎక్కడున్నారో తెలుసా? అంత అవసరమా? ఇంతకీ ఎవరువమ్మా నువ్వు? నేను ఒక అనామకురాల్ని, ఏ మమకారానికి నోచుకొని అభాగ్యురాల్ని. అదృష్టవంతురాలివి. ఏ మమత మమకారాలు లేవని నువ్వు బాధపడుతున్నావు? ఈవేళ అవి ఎందుకున్నాయా అని నేను బాధపడుతున్నాను. నువ్వు వాడిని వెతుక్కుంటూ వచ్చావు,
వాడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళొస్తానండి. వెళ్లే ముందు వాడికి నీకు ఉన్న పరిచయం చెప్పడానికి నీకు అభ్యంతరం లేకపోతే నాకు వినాలనుంది. మా పరిచయం గురించి ఏమని చెప్పను. తాను ఆశించే మరో ప్రపంచంతో ఏ పరిచయం ఉందని రాజేష్ మీకు నాకు దూరం అయ్యాడని చెప్పను. ఏ పరిచయంతో నా కోసం చిన్నప్పుడే జైలుకెళ్ళాడని చెప్పను. నా పేరు అశ్విని, రాజేష్ కి దగ్గరైందండి. లక్ష్మి, లక్ష్మి ఎవరు వచ్చారో చూడు. ఎవరు వచ్చారో చూసావా? ఈ ఇంటి కోడలు వచ్చింది. లే బయటికి వెళ్ళు. ఏమండి, బయటికి తీసుకెళ్ళండి, బయటికి తీసుకెళ్ళండి. కుడికాల లోపల పెట్టురామా. చూసారా అండి, మన చేతి మీదుగా పెళ్లి చేసిన కోడలు చుట్టూ చూపుకైనా మన ఇంటి గడప తొక్కలేదు. ఈ కోడలు కోరి చుట్టరి కాని కలుపుకుని మహాలక్ష్మిలా మన ఇంటికి వచ్చింది. లోపలికి రామా. రాజేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. కొండంత చీకటి కమ్మిన ఈ ఇంట్లో చిరదీవలా నువ్వు వచ్చావు. ఈ వెలుగు ఎప్పుడు ఇలాగే నిలిచిపోనివ్వమ్మా. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నువ్వు వరుస కక్కవైనా అమ్మా అని పిలుస్తూ నీ ఒడిలో దాక్కుంటాను. ఏమా అవునా? మనకందిన రహస్య సమాచారాన్ని బట్టి సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న కొందరు కోటీశ్వరులే అక్రమ వ్యాపారానికి అరాచకత్వానికి మూల పురుషులని స్పష్టమైంది. వారిలో ఎన్నో వ్యాపార సంస్థలకు అధిపతి అయిన మార్తాండ్ ప్రముఖుడు. సో ఐ మార్డింగ్ ఆల్ ఆఫ్ యూ, మార్తాండ్కున్న అన్ని ఆఫీసుల మీద, అతని సహచరుల అందరి ఇళ్ల మీద ఒకేసారి రెయిడ్ చేయాలి. అతనికున్న పరపతి పలుకుబడిని మనం లెక్క చేయక్కర్లేదు. అతని గ్రూప్ అందరినీ ముందు కటకడాలు వెనక తోసేయండి. I am very happy for your victorious transaction. Thank you, uncle. Anaya, డబ్బు కోసం దగ్గరకు చేరేది ఆత్మీయులు కాదు, ఇలాంటి లోఫర్స్. ఇప్పటికైనా తెలుసుకో. అరెస్ట్ హిమ్. Yes, sir.